హాయ్ వ్యూవర్స్ ట్వెల్త్ ఎక్నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్కి కి ఓటింగ్కి ఏ రోజుకి ఆ రోజు మారిపోతూ ఉంది సో ఈ రోజైతే చాలా చేంజెస్ వచ్చాయి ఇక ఓటింగ్ లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కాజల్ డేంజర్ జోన్ లోకి వచ్చేసింది రవి అయితే కాజల్ ని క్రాస్ చేసుకొని ఫోర్త్ ప్లేస్ కి వెళ్ళడం జరిగింది ఇక అలాగే శ్రీరామ్ చంద్ర ఓటింగ్ చూస్తే శ్రీరామ్ చంద్రకి ఓటింగ్ తగినట్టు కనిపిస్తోంది సో ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ను బట్టి పర్సంటేజ్ వైజ్ ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం ఇక సన్నీ అయితే టాప్ వన్ ప్లేస్ లో థర్టీ టూ పర్సెంటేజ్ తో ఉన్నాడు సన్నీకి ఓటింగ్ అయితే తగ్గడం లేదు అలాగే కంటిన్యూ అవుతూ ఉండడంతో తనైతే ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతూ ఉన్నాడు ఇక షణ్ముఖి కూడా ఓటింగ్ బాగా జరుగుతుంది ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు టాప్ వన్ కి వీరిద్దరి మధ్య పోటీ అయితే కొనసాగుతూనే ఉంది ఇక నెక్స్ట్ శ్రీరామ్ చంద్ర థర్డ్ లో టెన్ తో ఉన్నాడు శ్రీరామ్ కి అన్ని సైడ్స్ని గమనించినట్లయితే కొంచెం ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గినట్టు కనిపిస్తూ ఉంది ఇక రవి అయితే కాజల్ని బీట్ చేసుకొని ఫోర్త్ ప్లేస్ కి రావడం జరిగింది కొన్ని లో అయితే రవికి కాజల్ కి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెద్ద డిఫరెన్స్ లేదు సో దీనివలన రవి ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు ఇక కాజల్ అయితే ఎయిట్ పాయింట్ ఫోర్ తో ఫిఫ్త్ లో ఉంది అయితే కాజల్ కి రవికి పెద్ద ఓటింగ్ లో డిఫరెన్స్ అయితే లేదు ఇక నెక్స్ట్ సిక్స్ సెవెన్ ప్లేసెస్ లో సిరి ప్రియాంక ఉన్నారు వీరిద్దరికి కూడా ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు అయితే సిరికి ఈ వీక్ అనేది లక్ ఉందా లేదా చూడాలి ఎందుకనంటే నెక్స్ట్ వీక్ షణ్ముఖ్ కెప్టెన్ అయిన కారణంగా ఎలాగూ నామినేషన్స్ లోకి రాడు కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా సిరి సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఈ ఒక్క వీక్ ని తను సేవ్ చేసుకోగలిగితే చూడాలి ఏం జరుగుతుందో ఓటింగ్ లో అయితే ఎప్పటికప్పుడు చేంజెస్ వస్తూ ఉన్నాయి సో ఓటింగ్ లో అప్డేట్స్ కోసం అలాగే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి